పెద్దలు, గౌరవనీయులైనటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈరోజు మనం చూస్తుంటే ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావటం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడికి తోలుకుంటున్న పరిస్థితి మనందరికీ తెలుసు. గ్రామాల్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎక్కడ కూడా ఒక్క సింగిల్ పైసా లేకుండా వాళ్ళ సొంత జేబులతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చినటువంటి వారు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఈరోజు చూస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎక్కడ కూడా ప్రశాంతంగా దీక్ష సమర దీక్ష చేస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న దిష్టి బొమ్మలు తగలబెట్టినటువంటి వాళ్ళ సంస్కృతి ఎంత యుద్ధోరంగా ఉందో మీ అందరికీ తెలుసు. అదే మేము దిష్టి బొమ్మలు తగలబెట్టాలంటే మీ దిష్టి బొమ్మలు గొంతుకు ఒకటి తగలబెడతాం, మందులో ఎక్కడ కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ఎనీ టైం ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే ఇక్కడే మేము చెప్తాం మీకు, మంగళగిరిలో రేపు పొద్దున మేము కూడా మీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నాం, చేత అయితే అడ్డుకుంటారా అని మనం చేస్తున్నాం. ఏమి జిల్లా మీది కాదు, ఈ రాష్ట్రం మీ సొంతం కాదు, ఇక్కడ మీ జాగీరు కాదు, మీరు అది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈరోజు చూస్తూ ఉంటే అమరావతి ఈ దరి నుంచి ఆ దరి వరకు కూడా రోజుకి 2 కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా తవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఒక ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి భాగం లేదా అని మీకు సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎవరు డోకరా మహిళలకు ఎవరికి ఇసుక కోరీలు ఇవ్వండి, వాళ్ళే ఇసుక కోరీలు మొత్తం కూడా రోజు వాళ్ళకి రోజువారీ కార్యక్రమం అన్నమాట. రోజు ఇసుక కోట్లు టన్నవృత్తం సంగతి ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. మేము కూడా చెప్తున్నాం ఇసుక రవాణా కాదు, ఆయన మాటకు ముందు వస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నన్ను విమర్శించే అర్హత మీకు లేదు అని. నిన్ను విమర్శించే అర్హత మాకు కాదు, ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కూడా నిన్ను ఏలుపెట్టి చూపిస్తున్నారు, నువ్వు ఎంత సిగ్గుమాలినడువో, ఎంత నీచంగా వ్యవహరిస్తున్నావో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఇసుక అక్రమం కేసులే కాదు, అక్రమంగా ఎవరన్నా ఇక్కడ ఇసుక దవ్వుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు బనాయించడం ఏమిటయ్యా, మీరు అక్రమంగా ఇసుక ఏదైనా దొబ్బేస్తున్నారని చెప్తే మా మీద తిరిగి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది అమరావతి మండలంలో మునుగోడు గ్రామంలో. మరి ఇదే కాదు ఇంకొక విషయం అండి, ఇవాళ నీరు చెట్టు అనే కార్యక్రమంలో మటుకి గ్రామాల్లో మరీ దారుణంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి కూడా సంబంధం లేకుండా చెరువులు తోకున్న రీతి చూస్తే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఆ దుర్మార్గాన్ని అరికట్టేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమర దీక్ష పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వారి అంతు చూస్తాడు, ఎక్కడా వదిలిపెట్టే పనే లేదు. ఏడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అరికట్టేదానికి ఆయన శాయశక్తులా ప్రయత్నం చేస్తుండు. మరి ఈరోజు ఎవరన్నా ఈ ఎండలో 2 రోజులు మొంటి కఠినంగా నిరాహార దీక్ష చేస్తున్నారంటే సామాన్యం అనే విషయం కాదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఏసీల్లో కూర్చొని బ్రహ్మాండంగా సరదాలు చేసుకుంటా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మనసుని ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన మనసు ఎలాంటిదో. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూస్తే చాలు, ఆయన మా కళ్ళు చూస్తే చాలు అనుకుంటున్నారు. చూడటమే కాదు మీ కష్టాలన్నీ కూడా రానున్న రోజుల్లో ఆయన తీరుస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
మనం ఎక్కడ భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. అన్న జగన్ అన్న మన అందరం అంటున్నాడని మనం మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా అన్న రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర్ గారికి అహర్నిశలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ జిల్లాలో ప్రతి ఒక్క మీటింగ్ను కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి పెద్దలందరూ కూడా జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మన పెదకూరపాడు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే.